मोदी अंट अंदुके आयन अवनीति पै विचारण जरपट्ले बीआरएस मजलीस बीजेपी कलिसि पनिचेस्तुन्नायि धरणी तो केसीआर लक्षल एकरालनु कब्जा चेशारु कालेश्वरंलो दोचुकुन्न सोम्मुनु कक्किस्तां आ डब्बुनु पेद प्रजलकु पंचिपेडतां तेलंगाणलो कांग्रेस क्लीन स्वीप चेयबोतोंदि कामारेड्डिलो रेवंत्नु भारी मेजारिटी तो गेलिपिंचंडि केसीआर चदिविन बडि कूडा कांग्रेस कट्टिंचिंदे संगारेड्डिलो शेर्नु निलबेट्टां अलागे गेलिपिंचंडि कामारेड्डि जोगिपेट संगारेड्डि सभलो राहुल गांधी सो अट्लागे निन्न पटनचेर्ल रेवंत रेड्डी रोड षो निर्वहिंचडं जरिगिंदि सो चाला मंदि प्रजलु अंटे इक्कड वीळ्ळेमनुकुंटुन्नारंटामा ईसारि एट्लुंदंटे क्यांडिडेट्स नि चूसलेरु क्यांडिडेट्स चूसलेरु केवलं हस्तं गुर्तु चूसि ओटेद्दां अनुकुंटुर्रु एंदुकु चेप्पालना ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో చేసి మా తలరాతలు మారుస్తారనో లేకపోతే బీజేపీ ఏదో చేసి తలరాతలు మారుస్తారని కాదు కేవలం మీ ప్రభుత్వం మీ పార్టీ మీద కోపంతో మాకు ఎవడ వచ్చినా పర్లేదు అబ్బా ఫస్ట్ అయితే వీడు వెళ్ళిపోతే చాలు వెళ్ళిపోరా బాయ్ 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 కేసీఆర్ గంతే కరెక్ట్ ఇది 100% వాస్తవం సో వీళ్ళు వెళ్ళిపోతే చాలు ఇక మాకు ఏ పార్టీ వచ్చినా పర్లే ఇక చాలా మంది ట్రోల్ చేస్తా ఉన్నారు వీళ్ళు వస్తే ఐటీ శాఖ మంత్రి ఎవరు అదెవరు ఇదెవరు అంటే ఫస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు లెక్కలు వేసుకుంటారు అప్పుడు ఎవడో ఒకడు దంతకు దక్కబోద్దు దొరకకపోడా ఇప్పుడు సో అట్లా అట్లా ఫస్ట్ అయితే వీళ్ళు ఉండద్దు అన్న ఒక కసి తెలంగాణ ప్రజల్లో ఉంది ఆ కసి జాలు ఆ కసి రావడానికి కారకులు ఎవరు వాళ్ళే చేసుకున్నారు కదా అట్లీస్ట్ కొత్త వాళ్ళు సామెత చెప్తారు ఎవరికి ఇస్తన గోతులో వాళ్ళే పడతారు అంతే అంతే మామూలుగా ఎవరికి కూడా పెద్ద పెద్దోళ్ళు ఇంతకన్నా బాగా చేసిన ఎంట్రామారావు గానీ ఇందిరాగాంధీ గానీ వీళ్ళందరికి కూడా 2 times ఉంది అట్లాగే జాతకరీత్యా కూడా 2 times ఉంటది నువ్వు బాగా చేసి ఉద్యమ పార్టీ తెలంగాణ పార్టీ అని చెప్పి తెలిసి ప్రజలకి కలిసే ఉద్దేశం ఉంటే నేను కేటీఆర్ చెప్తున్నాడు ప్రజలకు అసలు ఎందుకు సీఎం కలవాలి అని అంటే సీఎం అంటే ఎవరు అనుకుంటున్నాడు మామూలు ఊర్చే మనిషి కాదుగా సీఎం అనేది ఒక హోదా పాత రోజుల రాజులే బంట్లు ఉన్నా కూడా రాజులు కలిసేవాళ్ళు చూసేవాళ్ళు మన మారు లేదు పారు లేదు అక్రమాల దానికి తోడు ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ వరుసగా రిటైర్ అయిన వాళ్ళందరినీ పెట్టుకున్నాడు వాళ్ళందరూ ఏం చేస్తారు మంత్రి వాళ్ళందరినీ ఏంటంటే ఈయన చేసిన దందా బయట చెప్పకుండా ఉండాలి అనే దానికి వాళ్ళకి ఒక పింఛన్ వస్తా కూడా జీతాలు పెట్టి వాళ్ళని అక్కడ కాపలా కాస్తున్నాడు అదే తెలంగాణలో చదువుకున్న పిల్లలు లేరా మేధావులు ఉన్నారు నేను తిరిగిన దాంట్లో మొత్తం తెలంగాణ ఎంటైర్ తిరుగుతున్నానమ్మా ఒక్కొక్క పిల్లోడు అసలు ఎంతెంత అంటే వాడికి అసలు ఎంత టాలెంట్ ఉందో నాకు అర్థం కావట్లే అంతుంది నిన్న బరిలక్క కూడా అంత ధైర్యం చేసి వేసింది కానీ అందరు నిలబడితే అట్లా కానీ వచ్చారంటే ఇప్పుడు ఒకటే రేపు రాబోయే రోజుల్లో యూత్ రావాలి యూత్ రావాలంటే ఎమ్మెల్యే కొడుకులు వాళ్ళ కొడుకులు కాదు సామాన్య మానవులు ఉన్నవాళ్ళు మీకు అందరికి ఉన్నోళ్ళకి ఎవరికైనా ఒక ఒక పద్ధతి పెట్టాలి ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి మంత్రి చేశాడు అనుకో నెక్స్ట్ టైం అతను చేయని అవసరం లే కొత్త వాళ్ళని తీసుకొని పార్టీ వర్కర్సే ఉన్నారు కదా వాళ్ళంతా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచో కండవ కప్పుకొని ఉన్నారు వాళ్ళు ఎక్కడ పోవట్లా ఇప్పుడు ఏమంటున్నారు తెలంగాణలో తెలుగుదేశం పోయింది అన్నారు కానీ ఆ కార్యకర్తలు ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు వాళ్ళు నిలబడలా నీకు బహుమానం ఇద్దాం రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని ఆగినారు కాబట్టి అట్లా ఉంటారు కూడా కదా నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నీ పార్టీలో కూడా నీ పార్టీలో కూడా దొంగలు ఉన్నారు లంగాలు ఉన్నారు అందరు ఉన్నారు కానీ దాన్ని నువ్వు స్టాండర్డ్ గా నిలబెట్టుకోలేకపోయి కేవలం ఎవరిని అడిగిన రీజన్ ఒక్కటే చెప్తారు ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరిని కలవాడు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది ఎమ్మెల్యేలకు పెత్తనం ఇచ్చిండ్రు ఒక ఎస్ఐ మార్చాలన్నా ఒక ట్రాన్స్ఫర్ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నియోజకవర్గాల ప్రతిదీ ఎమ్మెల్యే మీద పెట్టిండ్రు ఎమ్మెల్యేలు చేసిన దందాలను నువ్వు ఎందుకు ఆపలే అంతే ఎందుకు పోలీసు వాళ్ళ ముఖ్యమంత్రి పదవిలో పోలీసు వాళ్ళకు ఒక్కళ్ళనే అతను నింపుకుంది కూడా పోస్టులు వేరే ఎవ్వరి కూడా అన్ని అమ్ముకోవటమే అప్పుడు చూద్దామంటే సింగరేణిలో అమ్ముకోవటమే ఇప్పుడు నిన్న గ్రూప్ 1 గ్రూప్ 2 లో వాళ్ళందరిలో కూడా ఈ రోజు కూడా అతను మున్సిపాలిటీలో కమిషనర్ గా చేసినప్పుడే అతను ఎందో తెలుసు అట్లాట అతను ఇంకా ఉంటాం ఎందుకు దాన్ని ఎందుకు రద్దు చేయలేకపోయావు పేపర్లు అమ్ముకునేది మీరే చేసేది మీరే ఎవరు పల్లెటూరు నుంచి తీసుకొచ్చి అక్కడ ఎవరు అమ్మాయిని పెట్టి చేసింది ఎవరు మీరే కదా అందులోంచి పేపర్లు ఎట్లా పోతాయి ఇలా ఇట్లా చేసిన వాళ్ళందరికీ మీరు అది చేశారు ఇప్పుడు సరే పోనీయండి ఎంతో మంది చచ్చిపోయారు కదా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అదే నేను సాయి చందు భార్య ఇవ్వాల్సిందే కాదనట్లు అమ్మాయి రెడ్డి కాబట్టే నువ్వు ఉద్యోగం ఇచ్చావు అదే మిగిలిన వాళ్ళందరికి ఇచ్చారా ఎవరికైనా ఇచ్చారా వేరే అయితే మీకు అసలు ఎస్సీ ఎస్టీ బీసీ అంటే అస్సలు పడదు ఎందుకు అంటే పెద్ద పెద్ద కులాల్లో కూడా ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళని ఎందుకు చూడలేకపోతున్నావు ఏం లే ఖాళీ 1% 1/2% ఉన్న నీ ఎలమలు ఆ రెడ్డిస్ వీళ్ళేనా ఎవరకలేదా అంటే నీకు ఒక ఒక దళిత మంత్రిని దళిత సీఎం చేస్తానన్నప్పుడు అప్పుడేం చేసినావు కాపల కుక్క లెక్క ఉంటాను కుక్క లేదు కిక్క లేదు కుక్కకు చాలా విశ్వాసం ఉంది ఇప్పుడు ఏం చేసావు మెడికల్లో
నూట్ ఇప్పుడు మేల్స్ నర్సెస్ ఉన్నారు వాళ్ళకి పోస్టులు కూడా సరిగ్గా ఇవ్వట్లా మరి అలాంటి వాళ్ళకి టెండర్స్ పెట్టి ఈ న్యూట్రిషన్ కిట్లు అవి వాళ్ళకి ఇవ్వొచ్చు కదా నువ్వు కేసీఆర్ కిట్ ఇస్తున్నావు ఆ కేసీఆర్ కిట్ నాణ్యతనే ఉండదు కానీ కేసీఆర్ కిట్లు ఇచ్చేదాన్ని 12000 రూపాయలు వాళ్ళకి డబ్బు కూడా ఇవ్వాలి అందులో 8000 సెంట్రల్ గవర్నమెంట్ 4000 ఈనది కానీ మొత్తం ఈనిస్తున్నట్టే బిళ్ళప్పు కానీ ఆ డబ్బు ఏం చేసా సెంట్రల్ గవర్నమెంట్ చాలా మందికి ఇవ్వట్లేదంట కదా ఇవ్వట్లేదు ఇప్పుడు ఇప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళకట 3000 ఫస్ట్ 3000 పడుతుంది 5 నెలలకి 5 నెలలు 5 నెలలకి 3000 పడుతాయి డెలివరీ టైం మిగిలిన టోటల్ మీద 12000 రా 12000 రావాలి కదా రావట్లేదు అని చెప్తున్నారు అదే ఆ ఫండ్స్ మొత్తం వచ్చే ఈ జీతాలు పెంచకుండా ఇంకొక దౌర్భాగ్యం తెలుసా ఏఎన్ఎంస్ కి పాతపడి పిఆర్స్ కి బిఫోరే 27,20 21,40 ఉంది జీఎది దాంట్లో 30% పిఆర్సీ కలిపితే కనీసం బేసిక్ రావాలి ఇప్పుడు ప్రెసెంట్ బేసిక్ అది కూడా లే కానీ అంత మటుకే ఉంచాడు నర్సులను అయితే సర్వనాశనం చేశారమ్మ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ప్రైవేట్ లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కరోనాలో మూతపడ్డాయి మీరు ఎంకరేజ్ చేసే యశోదాలు గిశోదాలు కూడా కానీ చేసిందల్లా గ్రౌండ్ నెట్ లో మా పిల్లలే కానీ వాళ్ళకేమన్నా న్యాయం చేసిండా ఎక్కడ న్యాయం అనేదే లేదు కానీ వాళ్ళకి ఒక సొసైటీ పెట్టి ఆ సొసైటీ ద్వారా వాళ్ళకి ఇళ్ళు కానీ ఏదైనా హౌసింగ్ సొసైటీ నర్సెస్ కి లేదు మాకు ఉన్న అప్పుడు లీడర్స్ వాళ్ళు టిఎన్జిఓస్ అని పెట్టి వాళ్ళు సగం మమ్మల్ని అమ్మేశారు వ్యవస్థనంతా తాకట్టు పెట్టారు ప్రభుత్వం దగ్గర కానీ నిజంగా వాళ్ళలో ఎలక్షన్ పెట్టి ఓటేసుకొని గెలిచినోడు ఒక్కళ్ళు లేడు పదవులు రాసుకునే వాళ్ళే అలా పదవులు రాసుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు నిన్న రాజేందర్ ఉన్నాడు ఆ రాజేందర్ గారు రిజైన్ ఇచ్చి చేశాడు రోజు టీవీల్లో మోగుతానే ఉంది శ్రీనివాస్ గౌడ్ గురించి ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా ఏం తీసుకోవాలి అట్లా ఒకళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఆటోమేటిక్ అసలు నేను 2020 నుంచి ఇలా పాంప్లెట్స్ పంచి నేను ఇచ్చిన రోజున అదే మొదటిసారి నువ్వు అతన్ని తీసిపడేసి రెగ్యులర్ పోస్ట్ తెచ్చి ఎంతసేపు నీకు ఏమన్నా అపోజిషన్ ఉందా నువ్వే కమిటీలు పెట్టుకుంటావు కదా నువ్వే అక్కడ మీరే కూర్చుంటారు కదా మీరే ఒక రోజున పోస్టులు తేండబ్బా అని చెప్పని తెస్తే అయిపోద్దిగా అసెంబ్లీలో 2 సార్లు అడిగితేనే దిక్కులే ఇదిగో తెస్తాం అదిగో తెస్తాం అన్నారు మరి ఇంత మటుకు ఆ పోస్ట్ దీలా అంటే ఎస్సీల మీద ఎస్టీల మీద ఇప్పుడు ఉన్న వాళ్ళు సీనియర్స్ వాళ్ళే ఉన్నారు వాళ్ళు నీ ముందు కూర్చోడానికి అర్హులు కారా వాళ్ళు కూడా కష్టపడి చదువుకున్న వాళ్ళే కదా వాళ్ళు అంత దాకా వచ్చిన వాళ్ళని వాళ్ళని ఎందుకు తీసుకురా ప్రమోషన్స్ ఇవ్వట్లా ఇప్పుడు జోనల్ వ్యవస్థ నర్సెస్ కి మొత్తానికి కలిపి డైరెక్టర్ చూడలేడు ఎప్పుడు కూడా మేము జోనల్ వ్యవస్థలో ఉండేవాళ్ళం ఇప్పుడు నువ్వు జోనల్ వ్యవస్థ ఆ రోజు వద్దన్నావు ఈ రోజు 7 జోనల్ చేసినావు రీజనల్ డైరెక్టర్ పోస్టులు పెడితే ఆ నర్సులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కోటిలో కూర్చొని వాళ్ళకి అధికాల ఇదిగాలేదని బాధపడే బదులు ఆ జోనల్ వ్యవస్థను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే ఆ జోనల్ దాకే ఉంటారు కదా ఇప్పుడు ఒక 6 నెలలు లీవ్ లో ఉన్నారనుకోండి ఆ జిల్లా డిఎంఎన్హెచ్ఓ చేస్తాడు ఆ 6 నెలలు దాటి సంవత్సరం అయిందనుకోండి అక్కడ జోనల్ ఆఫీసర్ ఆ జోనల్ డైరెక్టర్ రీజనల్ డైరెక్టర్ చేస్తాడు ఆ దానికనే ఎక్కువ ఈ బయట కంట్రీస్ పోయేవాళ్ళు పర్మిషన్ ఉంటే 5 సంవత్సరాలు అయితే డైరెక్టర్ దాకా చేస్తాడు డైరెక్టర్ డాక్టర్లే చూడటం చేతగానప్పుడు ఈ నర్సులందరిని ఎక్కడ చూస్తాడు ఇదొక వ్యవస్థనే నాశనం చేసేసారు ఇవన్నీ ఏం చేశాడు జస్ట్ ఆయన దగ్గర పెట్టుకొని గడాల శ్రీనివాస్ ఊ అంటే ఊ అంట డిప్యూటేషన్ కావాలంటే 100,000 ఎక్కడికైనా మళ్ళీ ప్రమోషన్ ఇవ్వాలంటే నర్సులు స్టాఫ్ నర్స్ నుంచి హెడ్ నర్స్ అవ్వాలంటే 5 లక్షలు మధ్యలో 2 నర్సులని బ్రోకర్ కింద పెట్టుకున్నాడు వాళ్ళు మొత్తం మాట్లాడేసి 5 లక్షలు నీకెందుకని తెస్తారు అట్లాగే మొన్న ప్రమోషన్ ఇచ్చినప్పుడు హెడ్ నర్స్ నుంచి ఆమె గ్రేడ్ 1 కి పోవాలి అంటే 6 లక్షలు ఇది నడుస్తుంది ఈ వ్యవస్థను ఎన్ని రోజులు కాపాడతారు ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేయాలి మాకు వచ్చే ప్రమోషన్స్ కి ఇది అప్పుడేం చెప్పాడు ఆన్లైన్ లోనే ఇవాళ రిటైర్డ్ అయిపోతే తెల్లారి ప్రమోషన్ ఉంటది ఆన్లైన్ లోనే మొత్తం పెడతా అన్నాడు ఆన్లైన్ లేదు ఆఫ్లైన్ లేదు పైసలు దందా సాయంత్రం అయ్యేటట్టు నీకు డబ్బు పోవాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు రోజుకి ఎంత ఉండొచ్చు సుమారు ఇన్కమ్ అనేది గడాల శ్రీనివాసరావు మస్తు ఉంటది ఆయనకి అప్పుడేముండే 50-50 షేరా 50-50 కాదు ఆయనకి ఇంత అని పోతుంది జిల్లాకు 10 లక్షలు 33 జిల్లాలు అది అంతే ఇట్లాంటి అంత కాదని చెప్పమనండి ఆత్మకి ఒక డైరెక్టర్ అయి ఉండి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి వాళ్ళ ఫాదర్ మీద పెట్టినానని ట్రస్ట్ లోకి డబ్బులు ఎక్కడ వచ్చినాయి అనేది చూపెట్టాలి కదా మ్యాండేట్ ఆయన ఒక పేపర్ రిలీజ్ చేయాలి కదా ఈ ట్రస్ట్ కి ఇల్లు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారని దాంట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు వేసారో ఎంతమంది వేసారో ఫండ్స్ ఎంత వచ్చిందో అది కూడా తెలుస్తుంది కదా కరోనాలో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత పిల్లలకి డబ్బులు ఇవ్వాలని వచ్చింది వాళ్ళకి వ్యాక్సిన్ కష్టపడ్డారు చేశారని ఒక్కడికి 1 రూపాయి ఇలా ఈళ్ళ నిలబడ్డారు కేకులు కోసుకున్నారు అప్పుడు ఒకటి కరుణమ్మ ఉండింది ఈవెన్ కమిషనర్ కూడా పిలవాలి మొగోళ్ళే శాంత ఆయన సిఎస్ గారు ఆయన ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ గారు
గడాల శ్రీనివాస్ ఇలా ముగ్గురు కలిసి కూర్చొని కేకులు కట్ చేసుకున్నారు. ఎంత కింద పిల్లలు చేస్తేనే కదా, ఆ కింద వాళ్ళు అనేది లేదు. ఏం మనబడేది, అసలు మెడికల్ డిపార్ట్మెంట్ ఒక పిల్లర్, ఆ పిల్లర్లే నాశనం చేస్తుండే ఇలా ఆచాల ఆచాల. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడన్నా అక్కడ కూడా కంప్లైంట్ లేమని ఓ ఇచ్చొచ్చా అక్కడ కూడా, అక్కడ కూడా 20 లక్షలది అయితే పూర్తిగా తిరగడమే నా జన్మంతా. ఏంటంటే ఇట్లా టోల్ని తీసేస్తే కనీసం వేరే వాళ్ళకన్నా భయం ఉంటుంది. వ్యవస్థలో ఇట్లా టోల్ ఎవరో ఒకళ్ళు పుట్టుకొచ్చి ఉంటారు, ఈమె పోతపోత ఇంకా నలుగురు ఐదుగురు తయారు చేసి ఉంటుంది అని చాలా మందికి వాయిస్ ఉంది. కానీ మళ్ళీ ఎక్కడైనా తొక్కుతారేమో ఇట్లా అక్క అబ్బాయి లెక్కన బలవుతారు. నేనేంటంటే దేవుడు మొండిగా ఇచ్చాడు కాబట్టి ఈ 61 సంవత్సరంలో కూడా పోరాడుతున్నా. కానీ అట్లా పోరాడే వాళ్ళు చాలా మంది ఉండరు కదా. నర్సులకు ఒకటి ఏంటంటే వాళ్ళు అన్ని పనులు చేస్తారు, అంత చేస్తారు, కానీ వాళ్ళది ఒకటే బాధ, ఇల్లు సంసారం భర్త, ఈ బాధలు ఎందుకు పడాలి మనం అని అనుకుని ఉంటారు. కాబట్టి ఈ వ్యవస్థని మార్చాలనేది నా కోరిక. అయితే అమ్మ మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ లో కూడా స్కామ్లు జరుగుతున్నాయి, కేసీఆర్ కిట్ లో కూడా స్కామ్లు జరుగుతున్నాయి అన్న వార్త నిజమే కదా? 100% అదేదో అసలు అది న్యూట్రిషన్ కిట్లు అయితే మొత్తం పౌడరు మట్టి మట్టి మిక్స్ అయి వస్తుంది అంట. అసలు న్యూట్రిషన్ కిట్ ఎవరికండి, పల్లారాజేశ్వర తమ్ముడు దాని కాంట్రాక్టర్, కాంట్రాక్టర్ పాడుకున్నారని చెప్పని అంటున్నారు కదా, ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నేను అనేది ఏంటంటే మా నర్సులే ఉన్నారు కదా, వాళ్ళకి అన్ని మంచి చెడ్డ తెలుసు. లేదు మీరు డైరెక్ట్ గా వాళ్ళకి పైసలు వేసినా వాళ్ళ అకౌంట్ లో వాళ్ళు తింటారు, సరే వాళ్ళు తిన్నారు వాళ్ళ భర్త తాగుతారు అంటున్నారు కదా, ఆ తాగుడు నేర్పింది ఎవరు? మనమే కదా. మనం ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు కవితమ్మ చేసిన పని వలన ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎంతో మంది పుస్తులు దిగుతున్నాయి. మరి ఎందుకని ఆ లిక్కర్ స్కామ్ అనేది బంద్ చేయొచ్చు కదా, ఎందుకు బంద్ చేయలేకపోతున్నాం? లిక్కర్ తోటే మనకు జీవితాలు అంటున్నావు. ఆ లిక్కర్ వలన చిన్న వయసులో ఎంతమంది ఏదోరాళ్ళు అవుతున్నారో కళ్ళతో చూస్తున్నా నేను. ఇంత 30 ఏళ్ళు ఉన్న తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మస్తు మంది వస్తుంది చాలా మంది. కానీ నేను కరోనాకు కూడా ఎంతమంది చచ్చిపో, దానిలో కూడా చాలా మోసం. మన తెలంగాణలో చచ్చిపోయింది 3, 4, 5, 10 మంది అనే ఇచ్చారు రిపోర్టు. దీనివల్ల నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 50,000 వాళ్ళకి 50,000 రూపాయలు వచ్చేది, ఎంతమంది చచ్చిపోయినా కూడా ఇన్సూరెన్స్ కింద. అది రాకుండా కూడా చేశారు, ఎందుకంటే ఆయన రిపోర్ట్ చనిపోలేదని. నేను ఆర్టీఐ వేస్తే ఒక్క ఆర్టీఐ కింద మనకు రిప్లై లేదు. అది ఉండి ఆర్టీఐ ఉన్నదే ఎందుకు? మనకి ఎంత మనకి రైట్ టు యాక్టివ్ ఇన్ఫర్మేషన్ తెలియటానికే కదా, లేనే లేదు. ఇట్లా ఉంది, ఇట్లాంటి వ్యవస్థ మారాలి అనేదానికి కనీసం ఒక నర్సు ఒక సీఎం మీద పోటీకి నిలబడ్డది అన్న ఉద్దేశం ఉంటది అని. జస్ట్ పోటీ అయితే పోటీ ఖచ్చితంగా గట్టి పోటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నిలబడ్డా. వెరీ గుడ్ అమ్మా.